కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కందులపాడు గ్రామ సర్పంచ్ నెల్లూరి శ్రీదేవి శ్రీనివాస్ 19 న్యూస్ తో మాట్లాడుతూ తన విజయానికి ప్రధాన కారణం కందులపాడు చేగిరెడ్డిపాడు జంట గ్రామ ప్రజలకు తమ కుటుంబంపై ఉన్న విశ్వాసం నమ్మకం అభిమానమేనని తెలిపారు. మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కందులపాడు గ్రామ సర్పంచ్ అయినటువంటి నెల్లూరి శ్రీదేవి శ్రీనివాస్ గారి దగ్గర మనం ఉన్నాము. వారు ఏకగ్రీవంగా ఎన్ని కాబడ్డారు, వారి ఏకగ్రీవానికి ప్రధాన కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి గారు, 19 న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. జి కొండూరు మండలం కందులపాడు చేకిరెడ్డిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డాను. నా పేరు నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్. కుటుంబానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందండి. అదేంటంటే, మా మామగారు తండ్రి గారైన నెల్లూరు వెంకయ్య గారు కందులపాడుకి జమీందారు. ఈ జమీందారీ వ్యవస్థ రద్దు కాబడిన తర్వాత సుమారు 60 సంవత్సరాల కిందట మా పెదమామగారు నెల్లూరు బుచ్చయ్య గారు మునసూబుగా చేశారు. అదే టైంలో మా మామగారు నెల్లూరు వెంకటేశ్వరరావు గారు 30 సంవత్సరములు ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్గా ఎన్నిక కాబడ్డారు. నాకు తెలిసినప్పటి నుండి నా భర్త లీలా శ్రీనివాస్ గారు కందులపాడు చేకిరెడ్డిపాడు గ్రామ ప్రజలందరితో మమేకమై ఉన్నారు. ఒకప్పుడు మా కుటుంబంపై ఉన్న నమ్మకం విశ్వాసం అభిమానంతో మా మామగారు నెల్లూరు వెంకటేశ్వరరావు గారిని 30 సంవత్సరములు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో, అదేవిధంగా సుమారు 35 సంవత్సరాల తర్వాత నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. గతంలో నా భర్తగారు లీలా శ్రీనివాస్ గారు కందులపాడు చేకిరెడ్డిపాడు ప్రజలందరితో ఎలా మమేకమై ఉన్నారో, అదేవిధంగా నేను ప్రజలందరితో కలిసిమెలిసి ఉంటాను. అదేవిధంగా మా కుటుంబంపై కందులపాడు చేకిరెడ్డిపాడు గ్రామ ప్రజలందరూ అభిమానంతో ఉంటున్నారు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేయను. ఈ రెండు గ్రామ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. గ్రామ ప్రజలకు ఉన్న నమ్మకానికి వమ్ము చేయను. మంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి సహకారంతో అర్హులందరికీ 100% అందేటట్లు చూస్తాను. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కందులపాడు చేకిరెడ్డిపాడు గ్రామ ప్రజలందరికీ ఈ 19 న్యూస్ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.